నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఇది ఒకరు ప్రశ్న అడిగారు, కమెంట్ రూపంలో వాళ్ళ క్వశ్చన్ అడగడం జరిగింది. ఏదైనా ఆర్మీ ఏరియాస్ లో చెట్లు ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాస్ లో బ్యాక్ యార్డ్స్ ఉన్నటువంటి ఇళ్ళు ఉంటాయి కదా, గడ్డి ఉన్న దగ్గర కానీ పాములు వస్తుంటాయి కదా. ఊర్లలో కూడా సర్వసాధారణమే, భయపడరు చాలా మంది, కానీ మా సిటీల్లో పుట్టి పెరిగిన వాళ్ళకైతే భయం ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికి ఉండదు చెప్పు పద్మిని, పాము అంటే భయం ఉంటుంది కదా. పాము కనిపిస్తేనే బాబోయ్, అది బాబోయ్, చాలా భయం వేస్తుంది కదా. సో అలాగే ఒకరెవరో ఆర్మీ ఏరియాలో ఉంటారట, బ్యాక్ యార్డ్ ఉండటం ద్వారా పాములు వచ్చేయటం, చిన్న చిన్న పాము, పెద్ద పెద్ద పాములు వచ్చేయటం, వాటిని చూడడం, భయం వేయటం, ఇట్లాంటిది ఉంది. దీనికి ఏంటి, దీనికి ప్రత్యామ్నాయం పరిస్థితి ఏంటి అని చెప్పి అడగడం జరిగింది. తప్పకుండా ఫస్ట్ నేర్చుకోవాల్సింది మనం హాని చేయకుండా ఉండడం. వాటికి ఎటువంటి పరిస్థితుల్లోనూ హాని తలపెట్టకండి. రెండోది ఏం చేస్తారు అని అంటే మానసాదేవి స్తోత్రం చదువుకోండి, చాలా ఇంపార్టెంట్. మానసాదేవి స్తోత్రం అనేది ఇప్పుడు మీరు చదవడము అనేది చాలా ఇంపార్టెంట్. చదివిన తర్వాత మన ఇంటికి దానికి ప్లేస్ ఉంటుంది కదా, ఇట్లా ఒక గీత గీసేసేయండి, చక్కగా ఒక కర్ర పెట్టుకొని అట్లా గీత గీసేసేయండి. మానసాదేవి స్తోత్రం చదివితే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ ఇంట్లో హాని చెయ్యవు పాములని ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. పాము కూడా రాదు, అసలు హాని చేయదు, రాదు రాదు, హాని చేయదు, హాని చేయదు. అంటే ఏంటి, లక్ష్మణ రేఖ లాంటిదా? లక్ష్మణ రేఖ లాంటిది. నేను ఒక సందర్భంలో కొన్ని కొన్ని ఐడియాస్ అట్లా వస్తాయన్నమాట మనకి. ఈ అప్పట్లో బాగా ఇబ్బంది పెట్టింది చికెన్ గున్యా, అది వస్తే అసలు చాలా భయము, కాళ్ళంతా నొప్పి, తర్వాత కూడా జాయింట్ పెయిన్స్ ఉంటాయి అవి ఇవన్నీ, చాలా భయపడిపోతున్నాము. చాలా చిన్న పిల్ల మా మైత్రి, అమ్మో ఇప్పుడు ఇది బాధ ఎవరు భరిస్తారు అని చెప్పి నేను బాబా గారు విభూతి తీసుకుని, బాబా గారు మీరు విభూతిను ఈ గోధుమ పిండి కలిపేసి, నాకే ఐడియా వచ్చింది, కలిపేసి ఈ చికెన్ గున్యా మాత్రం రావద్దండి అని చెప్పి నేను గుమ్మం దగ్గర ఇట్లా వేశాను అనమాట. మా ఇంట్లో అందరూ నన్ను నవ్వారు చూసి, కానీ మా లైన్లో కానివ్వు, మేము ఉన్న అపార్ట్మెంట్లో కానీ మాకు ఒకళ్ళకే రాలేదు, అందరికీ వచ్చింది. అంటువ్యాధి లాంటిది, అంటే వైరల్ ఇన్ఫెక్షన్ కానీ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సోకుతుంది అని కాదు, డైరెక్ట్ గా ఇమ్యూనిటీ లేకపోతే వస్తుంది అని మాత్రం తెలుసు అనమాట. కానీ చాలా మందికి వచ్చింది. అవును, లేకేసేవారట కింద. అవునవును, నడవడానికి రాదు, నుంచోడానికి రాదు, ప్రతి జాయింట్ లో పెయిన్, తర్వాత తగ్గుతుంది కానీ మళ్ళీ దానివల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పడము, అట్లా రాలేదు మా ఇంట్లో ఎవరికి కూడా రాలేదు. అట్లా మనం కొన్ని కొన్ని ఆధ్యాత్మికంగా ముడి అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ భగవంతుడు మనకి హెల్ప్ చేస్తున్నాడు అని చక్కగా గట్టిగా నమ్మి ఆ పని చేయొచ్చు అనమాట. ఆ భాగమే గీత గీయడం అనుకోండి. ఇంకోటి ఏంటంటే, లేదండి మాకు చదవడం రాదు అన్నప్పుడు వినండి, చక్కగా యూట్యూబ్లో ఇప్పుడు అందరూ ప్లే చేసుకుంటున్నారు, హాయిగా ఆ పని చేసుకోవచ్చు. ఇంకా కావాలి, ఇంకా ఈజీగా కూడా అది చేస్తా, మానసాదేవిది చేయండి. ఇంకోటి ఏం చేస్తారు అని అంటే, వైట్ చెస్ట్నట్, వీటిని బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ అంటారు మా దాంట్లో, బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ అని చెప్పి అంటారు. ఎంత బాగా పనిచేస్తాయి బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ అంటే, నిజంగా అది మనం స్టార్ట్ చేసామనుకో, హీలింగ్ చేస్తాను కదా నేను, ఓన్లీ హీలింగ్ మీదనే నాకు టైం అంతా నేను స్పెండ్ చేయొచ్చు అనమాట. అంత బాగా పనిచేస్తాయి బ్యాచులర్ రెమెడీస్. ఒక్కొక్కటి చెప్పండి అక్క, మనం చెప్తాను, తప్పకుండా చెప్తాను, చాలా బాగా పనిచేస్తాయి. వైట్ చెస్ట్ నట్ అని అనుకోండి, వైట్ చెస్ట్ నట్ అని అనుకోండి ఎటువంటి పరిస్థితుల్లోనూ వాటి వల్ల మీకు హాని ఉండదు. దూరంగా ఏమైనా వెళ్ళిపోతున్నాయి అంటే ఆ చెట్లలోనూ వాటిల్లోనూ వాటిని తిరగద్దని మనం శాసించలేము, అవునా? వాటి వల్ల మనకి హాని కలగద్దు, అవి మనకి కంటపడద్దు, ఇవే మనం దండం పెట్టుకోవాల్సింది, మన ఇంట్లోకి రావద్దు, అదే కదా మనం దండం పెట్టుకోవాల్సింది. ఈ రెండు, వానసాదేవి స్తోత్రం ఒకటి చదువుకొని అమ్మవారికి దండం పెట్టుకోండి, అలాగే ఈ వైట్ చెస్ట్నట్ బ్యాచ్ ఫ్లవర్ రెమెడీ అనుకుంటూ ఉండండి.
తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు స్వాంతన లభిస్తుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అక్క. అలాగే హాని తలపెట్టేశాము ఆల్రెడీ, జరిగిపోయింది మాకు. అంటే మరి ఎట్లాంటి ప్రారంభమో తెలియదు, వాటిని ఇబ్బంది పెట్టాం. నా నోట్తో నేను అది అనలేను, ఎందుకంటే మా ఇల వెలుపు నాగమ్మ. అవునా? మాకు కూడా సుబ్రహ్మణ్య సార్ స్వామి. మన నోట్తో కూడా అనలేము ఆ మాట, వాటిని వాటికి వాటికి హాని చేయటం అనేది. ఆల్రెడీ జరిగింది, మేము ఎలా దాన్ని నివృత్తి చేసుకోవచ్చు అంటే పశ్చాత్తాపంతో కూడి నేను అడిగేది. చాలా రెమెడీస్ ఉన్నాయి దీనికి. కంపల్సరీగా ఎవరైనా అలాంటి తప్పు చేస్తే కనుక, ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో చేస్తారు, ఏ జాతిని వాళ్ళు ఇబ్బంది పెట్టారు అనేది కూడా తెలుసుకోవాలి మనం. దాన్ని బట్టి ఇప్పుడు నాగుపాము కనుకో ఒక విధానం ఉంటుంది అన్నమాట. కానీ ఏదేమైనా కూడా నేను విన్నది ఏంటంటే, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో మాత్రం ఈ నాగదోష పరిహారాలు తీస్తారు. అంటే వాటికి కూడా సర్ప సంస్కారం చేయిస్తారు. ఉండదు వెండితో ఏదో పెట్టి బొమ్మ అది పెట్టి సర్ప సంస్కారం చేయించి, ఆ రోజు నువ్వు కొట్టిన పాము లేకపోతే మీరు హాని చేసిన పాము మీ కళ్ళకు కట్టినట్టుగా కనపడుతూ ఉంటుంది కదా, అవునా కాదా? అది మీకు రిజిస్టర్ అయిపోతుంది. అదేంటనేది మీరు తెలుసుకొని అక్కడ సర్ప సంస్కారం చేయించి వాటికి కూడా దానాలు ఇప్పిస్తారన్నమాట. అప్పుడు అవి ఏం చేయకుండా ఉంటాయి అని చెప్పి మనం చెప్పచ్చు. అక్కడ చేసుకోవడమే మంచిది. మళ్ళీ మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి ఇది చేయండి అది చేయండి అని చెప్పి ఊరికే డబ్బులు ఖర్చు పెట్టేసేసుకోకండి. దీని మీద నేను ఎన్ని వింటున్నానంటే, నాగదోషం ఉంది అని అన్నారండి మా గుళ్ళో పంతులు గారు. ఏం పంతులు గారో ఏమో, ఆయన ఏం అడుగుతాడో వీళ్ళ ఆయన అడిగింది వీళ్ళు చెప్పుకోలేక వీళ్ళు బాధపడి మళ్ళీ ఇంకొకటి ఇంకో బాధ ఏమిటంటే, ఈ పూజలు చేసే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే అని చెప్పి ఇంకో అప్రతిష్ట, అప్రతిష్ట, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నాగదోషం ఉంది అంటే అది ఇక్కడ ఎక్కడా కూడా నిర్మూలించబడదు. ఒక్కటి మీ మనసుతో మీ పశ్చాత్తాపంతో నిర్మూలించబడుతుంది. మానసాదేవి స్తోత్రం చదివి విధి విధానంగా ఆవిడ్ని పూజిస్తే ఒకటి. ఓకే, ఆవిడ వదిలేయండిరా అంటే వదిలేస్తారు. ఇక మానసాదేవి వీళ్ళందరికీ కూడా ఆవిడ ఆవిడ గురించి చెప్పుకుందాం మనము. చాలా స్టోరీ ఉంది దానికి కూడా, అంటే పురాణం ఉంది. స్టోరీ అనుకోవద్దు కానీ పురాణం ఉంది, అది చెప్దాము. సర్పదేవతలందరికీ ఆవిడ అధిదేవత అనుకో. ఇంకా ఆవిడ ఆవిడ వదిలేయండి అంటే వదిలేయాల్సిందే, ఇంకా వేరే మాట లేదన్నమాట. కాబట్టి ఆ మానసాదేవిది తప్పకుండా చదువుకోండి. మీరు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తూ అక్కడ ఏం చెయ్యాలి అనేది క్లియర్గా కనుక్కోండి. సర్ప సంస్కారం ఎలా చేస్తారు ఏంటి అనేది, ఏదో ఒక రోజు వెళ్ళి వచ్చేయడం కాదు, అక్కడ 2-3 రోజులు ఉండాల్సి వస్తుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోండి. ఈ రెండే మాత్రమే మీకు సర్పానికి హాని కలిగించినప్పుడు చేసే పద్ధతులు ఇవే. ఇంకా మీకేమన్నా జాతకంలో కాలసర్పదోషం ఉందండి అదండి ఇదండి అంటే కూడా ఇక్కడ ఎవరు కూడా వాటిని నిర్మూలించలేరు. కాళహస్తిలో గుడిలో అలాగే మళ్ళీ త్రయంబకేశ్వరుడు ఉన్నాడు కదా, అక్కడ నాసిక్, అక్కడ మాత్రమే నిర్మూలించబడతాయి. అక్కడ కూడా త్రయంబకేశ్వరంలో కూడా గుళ్ళో చేయించే పూజ అయితే మాత్రమే చేసుకోండి. ఇక్కడ చేస్తాం అక్కడ చేస్తాము అని చెప్పి అనేది అది కుదరదు. అది ఎవరైనా చేసినా కూడా గుళ్ళో గుడికి వెళ్తుందా లేదా, మీరు చేసిన పూజ అక్కడక్కడే కాకుండా ఇప్పుడు కాళహస్తిలో చేస్తారు, వెండి నాగులు వేస్తారు, అలా ఏమన్నా జరుగు అనుకోడు. రైట్ అక్క, చాలా చక్కగా వివరించారు, చాలా చాలా అవసరం. అలాగే కమెంట్ పెట్టిన వాళ్ళు వాళ్ళ కోసం ఒక మంచి వర్డ్ స్విచ్ వర్డ్ కూడా చెప్పారు, కాబట్టి డెఫినెట్ గా దాన్ని వినియోగించుకుని పాముల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి, వాటిని కూడా మనమే కాపాడాలి. చిత్తశుద్ధితో. రైట్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క, నమస్తే. నమస్తే.